హాయ్ ఫ్రెండ్స్ ఆర్ సంధ్యాదేవి గారి అగ్నిమృత్తిగా విన్నాం కదా తర్వాత శ్యామలి ఉండాలి అవునా ఫా ఫాలో అప్పు కానీ శ్యామలి నావల్ మనకి దొరకటం లేదు సో ఒక పని సరదాగా చేశాను నేను ఒక ఎపిసోడ్ నేను రాశాను కానీ ఒక్కటి ఆర్ సంధ్యాదేవి గారి రాసిన దాంట్లో నేను రాసింది వన్ పర్సెంట్ కూడా రీచ్ అవ్వదు ఆవిడ వేరేగా రాసుంటారు నేను సరదాగా వేరేగా రాస్తున్నాను శ్యామలి కథ ఇలా ఏదో మనకి సంతృప్తి కలుగుతుంది కదా ఒక ఫినిష్ ఉంటే మనం ఫినిష్ చేసుకుందాం మీరు కూడా మీ సజెషన్స్ కింద కమెంట్స్లో ఎలా రాసుకుందాం మన స్టోరీ అన్నది మనం డిస్కస్ చేసుకుందాం స్టోరీ డిస్కషన్స్లో మనం ఇన్ని నావల్స్ విన్నాం కాబట్టి మనం ఇంకా రాయటం మొదలుపెట్టే టైం వచ్చింది మీరందరూ కూడా చిన్న చిన్ని ఐడియాస్ సో అది మనం స్టోరీలో పెట్టుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఒక గొలుసుల వల్లాగా చేసేద్దాం దానికి నేను ఫస్ట్ పార్ట్ రాశాను ఎలా ఉందో చూడండి బాగోపోతే ఇక్కడే ఆపేద్దో నిర్మోహమాటంగా చెప్పండి ఓకేనా మరి కథలోకి వెళ్ళిపోదామా కారు ఆ నిసీది రాత్రిలో చీకట్లు చీల్చుకుంటూ వెళుతోంది అనంత్ కళ్ళ ముందు దట్టమైన చీకటి తెరలు తన వెన్నెలమ్మ ఏది అతని హృదయం ఆక్రోశిస్తోంది తను కలకంటున్నాడు ఇంకొంచెం సేపట్లో తెల్లవారుతుంది చీకటి తెరలు తొలగిపోతాయి గాజుల చేతుల గలగలలు పక్షుల కువకువలతో పోటీ పడి తెల్లవారింది స్వామి లేవండి అనే సందేశాన్ని ఇస్తాయి మత్తుగా తను దుప్పటి మొహమ్మీదకి లాక్కుని అటువైపు ఒత్తిగిల్లుతాడు తన సుతిమెత్తని చేతులతో తట్టి లేపుతూ అనులత పొగలు కక్కే కాఫీ చేత పట్టుకుని ఏవండి లేవండి ఆఫీస్కి టైం అవుతోంది అంటుంది తను ఇంకా అలాగే బద్దకంగా కదలకుండా పడుకుంటే అదే శుతిమత్తరి చేతులతో భుజం మీద ఒక్కటేసి తన సహజ సిద్ధమైన గయ్యాళి కంఠంతో అవతల నాకు ఇంకా పనుంది మిమ్మల్ని లేపుతో కూర్చోటం కుదరదు లేచి కాఫీ తాగండి అని స్టూల్ మీద పెడుతున్నా అని కసిరేసి విసవిస వెళ్ళిపోతుంది అవును అదే జరుగుతుంది అదే జరుగుతుంది ఇదంతా కల కరిగిపోతుంది నాను వచ్చి నన్ను లేపుతుంది ఇంకొంచెం సేపట్లో అని అతని హృదయం ఆశల ఆరాటంతో వేగంగా కొట్టుకుంటోంది అతని కళ్ళ ముందు కారు హెడ్లైట్స్ వెలుతురులో నల్లని తారు రోడ్డు కనిపించటం లేదు అతని కళ్ళ ముందు అందాల అనులత నవ్వుతూ కనిపిస్తోంది కొంటె చూపు చిన్న నోరు నాను అదుగో కళ్ళ ముందేగా ఉంది నేను చూసినది కళ అంతే లేకపోతే అను ఏంటి ఎవరో ముసలివాడి మీద పడి చనిపోయి ఉండటం అబ్బా ఎంత భయంకరమైన పీడకల అక్క చెప్పేది కలలో విషాదం కనిపిస్తే శుభాలు జరుగుతాయని అవును అంతే రేపు నేను నిద్రలేచేటప్పటికీ ఏదో శుభవార్త వింటాను అవును ఏమై ఉంటుంది శుభవార్త అను మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్తుందేమో అవును అంతే ఇంకా తెల్లవారదే ఈ చీకటి తొలగిపోదే నాను ఏది పక్కనే పడుకుందా అంటూ చేతులతో పక్కన తడిమాడు అతను షాక్లో ఉండటం వల్ల ఇంకా అతని మనసు జరిగినది అంగీకరించటం లేదు ఏవో ఏవేవో సాకులు వెతుకుతోంది జరిగినది జరగలేదని నమ్మించాలి అని ఆరాటపడుతోంది ప్రక్కన తడిమేటప్పటికీ అతనికి మెత్తని చెయ్యి తగిలింది చప్పున శ్యామలి చెయ్యి చేతిలోకి తీసుకున్నాడు తన బుగ్గలకి అదుపుకున్నాడు అమ్మయ్యా ఇదిగో నాను నా పక్కనే నిద్రపోతోంది నానూ లత ఎప్పుడూ నాతోనే ఉంటుంది తను లతలా పెనవేసుకుని ఉంటుంది ఇదంతా కళ అవును కల నిశ్చింతగా అతని మనసు తన విషాదాన్ని బయటికి నెట్టేసింది తన ఆనూ చెయ్యి గట్టిగా అలాగే పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు అనంత్ శ్యామలి తల తిప్పి అనంత్ వైపు బాధగా చూస్తూ ఉండిపోయింది మనసులో స్నేహితురాలి మరడం భయంకరమైన గాయం చేసినా ఆమెను ఎంతగానో ప్రేమించిన అనంతకృష్ణ పడుతున్న ఆరాటం బాధ చూస్తుంటే ఎలాగైనా ఏదైనా చేసి అతన్ని ఓదార్చాలని శ్యామలి మనసు తహతహలాడుతోంది అతను అనూలత దగ్గర తీసుకున్న నిర్ణయం గుర్తుకు వచ్చింది ఎలాగైతే మాస్టర్ కోసం గాయత్రి అనురూపంలో వచ్చిందో తన అను తనని వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది అని అంతవరకు ఎదురు చూస్తూ ఉండాలి అని అనుకున్న అనంతకృష్ణ నిశ్చయం గుర్తుకు వచ్చింది అను ఎంత పని చేశావే నిన్ను ఇంత అమితంగా ప్రేమించినా నీ అనంతని ఎలా వదిలి వెళ్ళిపోయావు నీకు ఎలా వదిలిపోబుద్ధి అయ్యిందే గత బంధాల కోసం ఈ జన్మలో నీ మీదే పంచప్రాణాలు పెట్టుకుని నిన్ను ఒక ప్రేమ దేవతలా ఆరాధిస్తున్న నీ అనంతిని మోసం చేసి వెళ్ళిపోయే హక్కు నీకెక్కడదే నువ్వు గాయత్రివి కావు అనువి అది ఎలా విస్మరించావు నేను నీ చీర కట్టుకుని కనిపిస్తేనే నాలో నిన్ను చూసుకున్నాడు అతనికి నువ్వంటే ఎంత ప్రేమో తెలిసిన క్షణాలవి ఎంత అదృష్టవంతురాలవి నువ్వు అను ఏ బంగారు పూలతో పూజ చేశావో అనంతకృష్ణ భార్యవయ్యావు నువ్వు అనువి అతని ప్రియాతి ప్రియమైన భార్యవి నిన్ను అంతగా ప్రేమించే అనంత్ ప్రేమని తృణప్రాయంగా ఛ్యజించి అతన్ని ఎలా వదిలి వెళ్ళిపోగలిగావను ఎందుకు మమ్మల్ని అందరినీ మోసం చేసి నీ దారి నువ్వు చూసుకున్నావు ఎంతగా విలవెల్లాడిపోతున్నాడు అనంత్ నీ గత జన్మ బంధాలకి ఈవేళ రేపు రాలిపోయే వాళ్ళకి న్యాయం చేయటం కోసం ఒక నిండు జీవితాన్ని పలిపెట్టేసావు కదా అను ఎలా ఎలా ఏవని చెప్పి నీ అనంతని ఓదార్చాలి రా అను రా నువ్వు ఇలా నీ అనంతరి వదిలేసి వెళ్ళటానికి వీల్లేదు రా తిరిగి వచ్చేయను తిరిగి వచ్చేయి నీ అనంతరి కాపాడుకో మీదే పంచప్రాణాలు పెట్టుకున్న అనంతరి పిచ్చివాడు కాకుండా కాపాడుకో అను ఆ శక్తి మాకెవ్వరికీ లేదు నీకు తప్ప రా అను వెళ్ళకు నీ అనంతి కోసం వచ్చేయి శ్యామలి కళ్ళ నుండి కన్నీరు ఆగకుండా జలజల రాలుతున్నాయి ఆమె మనసు విలువెల్లాడుతోంది తన స్నేహితురాలు అరులత కోసం అను అను ఎంత పని చేశావే అని ఆమె మనసు ఆక్రోషిస్తోంది శ్యామలి చేతిని అలాగే బుగ్గ మీద పెట్టుకుని తను తన అను తనతోనే ఉంది అనే నిశ్చింతతో నిద్రలోకి జారుకున్నాడు అనంతకృష్ణ అతని తల నెమ్మదిగా నిద్రకి ఒరిగి శ్యామలి భుజం మీద ఆనుకుంది తన కుడి చెయ్యి ఇంకా అనంత్ చేతిలోనే చిక్కుకోవటంతో తన ఎడంచేతితో అనంత్ తల ప్రేమగా పసిపిల్లవాడి తలడిమిరినట్టు డిమిరి నెమ్మదిగా అతడి తల మీద జోకుట్టసాగింది కారు కిటికీల్లో నుంచి వస్తున్న చల్లగాలికి అంతసేపు బాధతో జ్వలించిన అనంత్ నిశ్చింతగా నిద్రపోతున్నాడు ఇంతలో నో గట్టిగా అరుస్తూ లేచాడు అనంత్ కళ్ళు మూసుకుని వెనక్కి వాలి అరుణే తలుచుకుంటూ నిశ్శబ్దంగా కన్నీరు కార్చుతున్న శ్యామలి ఉలిక్కిపడి లేచింది అనంత్ చూపులు చూస్తూ నో నానూ చచ్చిపోలేదు నానూ చచ్చిపోలేదు అని రెండు చేతుల్లో తలలో రెండు చేతులు తలలోకి తూర్చుకుని గట్టిగా పీక్కుంటూ జుట్టు పీక్కుంటూ ముందుకి వంగి నో నో అంటూ తల ఆడించసాగాడు అనంత్ 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 అని పిలుస్తూ శ్యామలి ఒంగుని అతని భుజంపై నెమ్మదిగా తాడుతూ అతన్ని ఓదార్చే ప్రయత్నించసాగింది నిద్రలోకి జారుకున్న అనంత్ దృక్పథంలో మాస్టారి గుండెపై వాలిపోయి ఉన్న అనూలత దృశ్యం గోచరించగానే ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు అనంత్ నో అని అరిచాడు బాధతో శ్యామలి అంతసేపు పెగబెట్టుకునే దుఃఖానికి ఇంకా ఆనకట్ట వెయ్యలేకపోయింది కట్టులు తెంచుకున్న దుఃఖం వరద గోదావరిలా పొంగి ఆమెను ముంచెత్తేసింది పోరున ఏడుస్తున్న శ్యామలిని చూస్తూ అనంత్ అయ్యో ఎంత పని చేశావు అను నేను ఒక్కసారి కూడా నీకు గుర్తు రాలేదా ఊరు వెళ్ళేటప్పుడు నన్ను ఒంటరివాడిని చేసి పిచ్చివాడిని చేసేసి నీ మాస్టార్ దగ్గరికి నువ్వు వెళ్ళిపోయావు గాయత్రిగా మరి నా అను నాకు కావాలి వచ్చే అను నీ మాస్టార్ కోసం వచ్చినట్లు ఇప్పుడే నా కోసం వైతరిని తాటకుండా వెనక్కి తిరిగి వచ్చేయ్ గాయత్రి ఆత్మను మాస్టార్ వెతికి పట్టుకుంటారు నా అను ఆత్మని వేడుకుంటున్నాను వచ్చేయ్ అను చనిపోవలసింది గాయత్రి అను కాదు నా అను పార్థివదేహం ఇంకా అక్కడే ఉంది దేవుడి చమత్కారంతో గాయత్రిని గాయత్రివి ఎలా అయ్యావో అలాగే అనువి అవ్వు వచ్చే అను వచ్చే తిరిగి వచ్చే దిష్టి దివి నుంచి పువ్వికి వచ్చే అతని మనసు వెర్రి కేకలు వేస్తోంది ఎంతో ఆశతో ఆరాటంతో అనుని అతని మనసు గట్టిగా అరిచి అరిచి పిలుస్తోంది అను వెళ్లకు వెనక్కి తిరిగి వచ్చేయ్ వచ్చే అను నీ అనంత కోసం వచ్చేయ్ మాస్టార్ది గాయత్రి కాదు అనంతది అనులతది కూడా అమర ప్రేమే మాస్టర్ది గాయత్రిదే కాదు అనంతది అనులతది కూడా అమర ప్రేమే నిన్ను అమితంగా ప్రేమించిన నీ అనంత్ నువ్వు లేకపోతే బతకడు బ్రతకలేడు వచ్చే అను వచ్చే అతని మనసు పిలుపు గాలిలో ప్రయాణం చేసి దిక్కుల గుండా ప్రయాణం చేస్తోంది మేఘాల్ని చీల్చుకుంటూ వెళుతోంది అను అను వచ్చేయ్ అనంత్ పిలుస్తున్నాడు ఆక్రోశిస్తున్నాడు మెరుపులు మెరవసాగాయి హఠాత్తుగా ఆకాశంలో దట్టమైన మబ్బులు తుందుపులు మ్రోగసాగాయి ఏనుగు తొండాల లాంటి ధారలతో వర్షం మొదలైంది డ్రైవర్ అంటున్నాడు ఇంతసేపు వాన వచ్చే సూచన ఒక్కటే లేదు ఇంత వాన హఠాత్తుగా ఉరుములు పిడుగులతోనా అని కారుని ఎక్కడ ఆపుదామా అని జాగ్రత్తగా నెమ్మదిగా నడుపుతున్నాడు ముందు రోడ్డు కనిపించటం లేదు చేతులతో అద్దాలు తుడుస్తున్నాడు హెడ్లైట్స్ కాంతి కొద్ది దూరంలో వరకే పడుతుండటం వల్ల నెమ్మదిగా నడుపుతున్నాడు కానీ గాఢాంతకారం అలుముకుని ఏవీ కనిపించటం లేదు కారు ఆపుదామన్నా రోడ్డుకి ఇరువైపులా చెట్లు పిడుగులు పడే ప్రమాదం ఉంది అని అలాగే భయం భయంగా ఆ వానకి ఏ చెట్టు మీద పడుతుందా అని దేవుణ్ణి ప్రార్థిస్తూ నెమ్మదిగా నడుపుతున్నాడు ఇలాంటి వాన ఎప్పుడూ చూడలేదు ఇదేమి వానరా బాబు అని అనుకుంటూ నడుపుతున్నాడు హఠాత్తుగా పెలపెల శబ్దం చేస్తూ పెద్ద చెట్టు విరిగి కారుకి ముందు హఠాత్తుగా రోడ్డు మీద పడటంతో సడన్ బ్రేక్తో కారుని ఆపాడు డ్రైవర్ శ్యామలి ముందుకు తూలిపడి ఆపుకుని వెనక్కి కూర్చుని ఏవైతే డ్రైవర్ అని అడిగింది తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియని అభాగ్యుడు అనంతకృష్ణ హృదయ వికా విదారకంగా వేడుకుంటు వేడుకుంటూనే ఉన్నాడు అను అను వచ్చేయ్ నువ్వు కావాలి నువ్వే కావాలి నీ అనంత్ కోసం వచ్చేయి అంటూ డ్రైవర్ ఇలా అన్నాడు అమ్మగారు ఇక కారు ముందుకు వెళ్ళదండి చాలా పెద్ద చెట్టు దాన్ని ఎత్తాలంటే నా వల్ల అవదు చాలామంది మనుషులు కావాలి మన వల్ల అవదు ఇంక దేవుడి మీద భార వేసి ఈ రాత్రి కారులోనే అమ్మగారు తప్పదు అన్నాడు భయంతో ఒకవైపు డ్రైవర్ వణికిపోతున్నాడు ప్రకృతి భీపత్సం భయంకరమైన ఉరుములు మెరుపులు శ్యామలి అలాగే బయటికి చూస్తోంది డ్రైవర్ కళ్ళు మూసుకుని వెనక్కి సీటు మీదకి వాలాడు తలుక్కున మెరుపు మెరిసింది శ్యామలి కారు ముందు అద్దంలో నుంచి రోడ్డు మీద చెట్టు వైపు చూసి ఉలిక్కి పడింది అను అను చెట్టు మీద కూర్చుని ఇటే చూస్తోంది అను మాస్టర్ మీద వాలినప్పుడు నీలం చీరలో ఉంది అదే చీరలో అక్కడ కూర్చుని ఉంది మెరుపు ఆగగానే మళ్ళీ గాఢాంతకారం అలుముకుపోయింది శ్యామలి తను భ్రమపడింది అనుకుంది అను ఇక్కడ ఎందుకుంటుంది అను ఎంత పని చేశావే అని కళ్ళు మూసుకుంది మెరుపులు ఇంకా మెరుస్తూనే ఉన్నాయి ఉరువులు ఉరుముతూనే ఉన్నాయి ఇంతలో హఠాత్తుగా వాన ఆగిపోయింది నలువైపులా నిశ్శబ్దం గాఢాంధకారం డ్రైవర్ ఆశ్చర్యంగా కళ్ళు తెరిచాడు వాన ఎంత హఠాత్తుగా మొదలైందో అంత హఠాత్తుగానే ఆగిపోయింది రోడ్డుకి అడ్డంగా కొండల పెద్ద చెట్టు కార్ ఎత్తులో పడి ఉంది నెమ్మదిగా కార్ దిగాడు డ్రైవర్ హెడ్లైట్స్ వెలిగి కారు హెడ్లైట్స్ వెలిగించి చెట్టుని కదిపే మార్గం వీ వీలు ఏమైనా ఉన్నాయా అని చూద్దామని ముందుకి రాబోతూ ఉలిక్కి పడిపోయి ఆగిపోయాడు చెట్టు తమ ప్రాణాలను కాపాడిందని అర్థం కావటానికి అతనికి ఒక్క నిమిషం కూడా పట్టలేదు అమ్మగారు అయ్యగారు అని వెర్రి కేకలు పెట్టసాగాడు శ్యామలి ఏంటి డ్రైవర్ అంటూ కారు దిగి వచ్చి ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి నిశ్చేష్టాలైపోయింది ఆ చెట్టు కనుక పడి ఉండకపోతే తాము ఆ పా ఈ పాటికి ఎదురుగా బ్రిడ్జ్ కూలిపోయింది అని తెలియక వెళ్ళి పరవళ్ళు కక్కుతూ ప్రవహిస్తున్న గోదావరిలో పడిపోయి ఉండేవాళ్ళు శ్యామలి చెట్టు వైపు చూసింది తను ఇందాక మెరుపు వెలుగులో చూసిన దృశ్యం ఒక్కసారి కళ్ళ ముందు మళ్ళీ కదలాడింది అను నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడేవా అనుకుంది కాదు ప్రమ ప్రమ అని మళ్ళీ నచ్చ చెప్పుకుంది జీవి అయిన అతని కళ్ళారా చూశాను నేను అను ఇక్కడ ఈ చెట్టు మీద ఎందుకు కూర్చుంటుంది అనుకుంది బాధగా మళ్ళీ కారులో కూర్చోటానికి వెరి తిరగపోతుంటే ఆమె దృష్టిని ఆ చెట్టు మీద రెపరెపలాడుతున్న వస్తువు ఆకర్షించింది గబగబా అటువైపు నడిచింది చెట్టు కొమ్మకి చిక్కుకుని ముక్క నీలం చీరముక్క ఆమె ఒంటి మీద సిరోజాలు నిక్కబొడుచుకున్నాయి మెరుపు ఆగిపోగానే ఆమె ఒంటి మీద వెంట్రుకలు ని మెదడులో ఒక్కసారిగా రక్తం వేగంగా ప్రవహించింది గుండె వేగం ఇచ్చింది నెమ్మదిగా చెయ్యి ముందుకు చాచి ఆ నీలం చీర ముక్కను చేతిలోకి తీసుకుంది అవును ఇదే అను కట్టుకున్న చీర ఇందాక మెరుపు వెలుగులో తను అనుని అక్కడే కూర్చున్నట్టు చూసింది అను వచ్చింది నిజంగా వచ్చింది తన వాళ్ళను కాపాడుకోవటానికి అను వచ్చింది అనంత్ అనంత్ గట్టిగా కావు కేక పెట్టి కింద పడిపోయింది ఫ్యామిలీ డ్రైవర్ అమ్మగారు ఏమైంది అని గబగబా అనంత్ దగ్గరికి వచ్చి సార్ సార్ అమ్మగారు పడిపోయారు అన్నాడు ఈ లోకంలో లేని అనంత్ చెవులకి అవేమీ చేరటం లేదు అతని మనసు ఇంకా ఆక్రోశంతో అరుస్తూనే ఉంది వచ్చేయను వచ్చేయని డ్రైవర్ గట్టిగా కుదిపాడు అనంత్ని సార్ సార్ అంటూ ఉలిక్కిపడినట్లే కళ్ళు తెరిచాడు అనంత్ కొత్త కొత్తగా ఉన్న పరిసరాలను చూస్తున్న అనంత్కి కాసేపు తను ఎక్కడ ఉన్నది అర్థం కాలేదు డ్రైవర్ని పిచ్చి చూపులు చూడసాగాడు సార్ అమ్మగారు పడిపోయారు అని డ్రైవర్ చెప్తుంటే నెమ్మదిగా ఇహలోకంలోకి తను ఉన్న ట్రాన్స్లో నుంచి బయటికి వచ్చాడు అనంత్ డ్రైవర్ని గుర్తుపట్టాడు ఎవరు పడిపోయారు అనూనా అంటూ కారు దిగాడు దిక్కున అక్కడ నేల మీద పడి ఉన్న శ్యామిలిని చూశాడు జరిగినదంతా ఒక్క దృశ్యంలా అతని కళ్ళ ముందు కదిలింది ఒక్కసారిగా గబగబా శ్యామిలి దగ్గరికి వచ్చాడు శ్యామలి శ్యామలి తట్టుతూ ఆమెని లేపటానికి ప్రయత్నించసాగాడు ఆమె చెంపలపై సున్నితంగా తడుతూ బుగ్గలు పట్టుకుని తలని అటు ఇటు ఊపుతూ శ్యామిలి శ్యామలి అని పిలవసాగాడు శ్యామలి లేవటం లేదు వంగుని శ్యామలిని రెండు చేతులతో లేవనెత్తి కారు వెనక సీట్లో పడుకోపెట్టాడు శ్యామలి చేతిలోని ముక్క అక్కడే నేల మీద పడిపోయి నెమ్మదిగా అతి నెమ్మదిగా నేల మీద గాలివాటికి దొర్లినట్లు దొర్లుతూ కింద నదీ ప్రవాహంలో పడిపోయి కలిసిపోయింది నెక్స్ట్ భాగం మళ్ళీ రేపు చెప్పుకుందాం